హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1159 కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు, నిన్నే అనుకుంటా నేను ఈ గింబల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ అయితే చేశాను. సో ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయిన పైన కార్డ్స్ వదిలేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియో చూసి కెమెరా గింబల్ మనకి తక్కువకి ఏది బాగుంది అని, ఏది బాగుంది కాదు ఇది ఎలా ఉందనేది మీరు అక్కడైతే తెలుసుకోవచ్చు. సో ఈరోజు టెక్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే యాపిల్ జూన్ 6 నుంచి 10 వరకు WWDC జరగబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇక్కడ మనకి ప్రధాన ఆకర్షణగా మనకి ఈసారి iOS 16 అయితే కనబడబోతున్నట్టుగా తెలుస్తుందనమాట. ఈసారి మనకి ఈ iOS 16 లో మేజర్ మార్పులు అయితే చూడడానికి ఉంటుందని చెప్పి తెలుస్తుంది. సిస్టమ్ వైజ్గా అయితే మేజర్ మార్పులు అయితే చూడడానికి ఉంటుందంట. కొత్త అప్లికేషన్స్ను కూడా ఇక్కడ వీళ్ళు ఇంక్లూడ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. యాక్చువల్గా మనకి iPhone 5 వరకు మనకి క్లాసిక్ థీమ్తో యాపిల్ డివైసెస్ అయితే కనిపించేవి. సో మనకి ఇంటర్ఫేస్ వచ్చేసరికి iPhone 5C నుంచి అనుకుంటా. సో మనకి థీమ్ అయితే చేంజ్ అయింది. అప్పుడే మనకి CEO కూడా మారాడు యాపిల్కి. ఆ టైం నుంచి మనకి థీమ్ చేంజ్ అయ్యి ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అయ్యి ఒక కొత్త థీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి చూడడానికి పెద్ద మార్పులు అయితే ఏమీ కనబడలేదు. మరి ఈసారి రాబోయే iOS 16 మేజర్ మార్పులు అయితే మనకి సిస్టమ్ వైజ్గా ఉంటాయంట. ఇక నెక్స్ట్ మనకి తెలిసిందే యాపిల్ నెక్స్ట్ ఇయర్ అంటే మనకి iPhone 15 లైనప్ తీసుకొచ్చేటప్పుడు. సో అందులో టైప్సి పోర్ట్ అయితే ఉంటుందని చెప్పేసి మనకి ఇంచుకో ఇంతకుముందు అయితే కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఒక్క ఐఫోన్కే కాదు, యాపిల్ తీసుకొచ్చే ప్రతి డివైస్లోనూ మనకి టైప్సీ ఉంటుందని చెప్పేసి మించుంగ అయితే చెప్తున్నాడు. అంటే నెక్స్ట్ ఇయర్ మనకు రాబోయే అన్ని డివైసెస్లో మనం టైప్సీ పోర్ట్ని అయితే చూస్తాం. మనకి వీళ్ళు టైప్సీ మ్యాక్బుక్స్ వాటికైతే తీసుకొచ్చారు. అలాగే మనకి ఐప్యాడ్స్ కూడా వీళ్ళకి టైప్సీని తీసుకొచ్చారు. లైట్నింగ్ని ఇప్పుడు వరకు చూసుకుంటే వీళ్ళైతే వదలలేదని చెప్పొచ్చు మిగిలిన డివైసెస్లో. ఎయిర్ పాడ్స్ వస్తాయి కదా, సో వాటిలో కూడా టైప్సీ చూస్తారనుకుంటుందంట. అలాగే మ్యాజిక్ కీబోర్డ్లోను, ట్రాక్ ప్యాడ్లోను, మౌస్లోను, మ్యాక్సెఫ్ బ్యాటరీస్లోను, తర్వాత మనకి ఐఫోన్స్లోను ఈసారి మనం టైప్సీ కేబుల్ని అయితే టైప్సీ పోర్ట్ని అయితే చూడడానుకుంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో నిజంగా అలా తీసుకొస్తే మాత్రం చాలా గొప్ప మార్పుకే శ్రీకారం చుట్టింది అనుకోవచ్చు అనమాట యాపిల్ వచ్చేసరికి. అంటే వీళ్ళంత తొందరగా మారరు కదా. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వీడియో గేమ్స్ ఎఫెక్ట్ పిల్లల మీద ఎంతవరకు ఉంటుంది అనేది కొంతమంది రీసెర్చ్ చేశారంట. యాక్చువల్గా మనకి పిల్లలు ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అది అంటుంటారు కదా. అందరికీ అలా కాదు, కొంతమంది బ్రెయిన్ అయితే ఇంప్రూవ్ అయింది, అంటే బూస్ట్ అయితే చెందింది, వాళ్ళ మేధస్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయిందని కొన్ని రీసెర్చ్లో అయితే తేలినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి దగ్గర 5,000 మంది పైనే 10 నుంచి 12 ఏళ్ళు మధ్యలో ఉన్న పిల్లల్ని వీళ్ళు ఇంటర్వ్యూ అయితే చేశారంట. వాళ్ళు ఇచ్చిన సమాధానాల ప్రకారం చూస్తే వాళ్ళు చాలా మంది బ్రెయిన్ అయితే ఇంప్రూవ్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు చాలా మంది 2.5 గంటలు మొబైల్లోనే ఉంటున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అందులో గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నట్టు తెలుస్తుంది. ఇంకొంతమంది 4 గంటల వరకు గేమ్స్ ఆడడానికి లేకపోతే వీడియోస్ చూడడానికి వాటికైతే టైం కేటాయిస్తున్నట్టుగా అయితే వీళ్ళ రీసెర్చ్లో అయితే తేలింది. ఏదేమైనప్పటికీ అంత మరీ గేమ్స్ ఆడేస్తే అందరూ షార్ప్ అవుతారని లేదు. కొంతమంది అనవసరంగా వాళ్ళ అమూల్యమైన సమయాన్ని దానికి వృధా చేసేవాళ్ళు కూడా అయితే ఉంటారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి వివో నుంచి వివో Y01 ఎంట్రీ లెవెల్ మొబైల్ అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. సో ఇది గో ఎడిషన్తో వచ్చి రన్ అయ్యే మొబైల్. 6.51 inches HD+ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ ఎలియో P35 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5 MP ఫ్రంట్ కెమెరా ఉంటే రేర్ సైడ్ మనకి 8 MP కెమెరా ఉంటుంది. 2 GB ర్యామ్తోను, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్తోను, 5000 mAh బ్యాటరీతో, 10 W ఛార్జింగ్ సపోర్ట్తో, Android 11 గో ఎడిషన్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 8,999 రూపాయలు, అంటే దగ్గర 9,000 రూపాయలు పెట్టారు. అదే ప్రైస్కి మనం చూస్తే అక్కడ రియల్మీ నుంచి, రెడ్మీ నుంచి, ఒక్కో నుంచి కూడా సో కొన్ని మంచి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. అంటే గో ఎడిషన్ కాకుండా మనకి స్టాండర్డ్ OS తోనే మొబైల్స్ అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ Galaxy Z Fold 4 ఈ మొబైల్ సంబంధించిన కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ప్రైమరీ కెమెరా 50 MP అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే రేర్ సైడ్ మనకి ప్రైమరీ కెమెరా ఉంటుందిగా అదనమాట. సెకండ్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి 12 MP అయితే ఉండబోతుందంట. ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే, మరొకటి వచ్చేసరికి టెలిఫోటో సెన్సార్. ఇది మనకి 2x ఆప్టికల్ జూమ్తో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా మనకి సామ్సంగ్ గెలాక్సీ S22 Ultra తో కంపేర్ చేస్తే మనకి ఇంకా డౌన్గ్రేడ్ స్పేస్ అంటే కెమెరా స్పెసిఫికేషన్సే మనకి ఇక్కడ బయటపడినట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ M22 ఈ మొబైల్ ఇప్పుడు మనకి Android 12 1UI 4.1 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది ఇండియాలో. సో మీరు ఎవరైనా M22 యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి, నెట్ఫ్లిక్స్ రాబోయే రోజుల్లో వీళ్ళు లైవ్ స్ట్రీమింగ్ సపోర్ట్ను కూడా అయితే నెట్ఫ్లిక్స్లో తీసుకురాబోతున్నట. అంటే అన్స్క్రిప్టెడ్ సిరీస్ ఉంటాయి కదా, అంటే ఒక విధంగా చెప్పాలి బిగ్ బాస్ లాంటి ఏవైతే రియాలిటీ షోస్ లాంటివి ఉంటాయి చూసారా, వీటిని డైరెక్ట్గా లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తారు. ఈ కాకుండా మనకి స్టాండప్ కామెడీ లాంటివి ఏమైనా ఉంటే లైవ్ స్ట్రీమ్ అందిస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. మరి ఎప్పుడు తీసుకొస్తారేమో కానీ ఇది కాదు, మనకి నేను యాడ్స్ ఇచ్చినా సరే ఏవైతే వీళ్ళు ప్లాన్స్ ఉన్నాయో ఇది తగ్గిస్తామని చెప్తున్నారు కదా. సో అది ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంటుంది. మెయిన్ చాలామంది చూసేది అదే, ఈ లైవ్ స్ట్రీమ్లు ఇవన్నీ ఎన్ని తీసుకొచ్చినప్పటికీ అవి సక్సెస్ అయితేనే జనాలు ఇంట్రెస్ట్గా చూస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ రిచ్ ప్రివ్యూ
టెస్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. మామూలుగా మనకు స్టేటస్ లో ఏదైనా ఒక వెబ్సైట్ లింక్ కనుక పెట్టినప్పుడు అక్కడ ప్రివ్యూ అయితే ఉండదు కదా, డైరెక్ట్ వెబ్సైట్ లింకే ఉంటుంది. ఇక పైనుంచి అక్కడ ప్రివ్యూ అంటే లింక్ తో పాటు ఆ వెబ్సైట్ కానీ లేకపోతే దాని తాలూకా ఏదైనా ఒక వీడియో లింక్ కానీ ఏమైనా పెడితే దాని తాలూకా ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీన్ని టెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతేకాకుండా స్టేటస్ లో మనకి మరికొన్ని మార్పులను అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ఏస్ రేస్ ఎడిషన్ మొబైల్ ని 17వ తారీఖు అనుకుంటా లాంచ్ చేయబోతున్నారు. అంటే రేపే వీళ్ళు చైనాలో అయితే ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ మన ఇండియాలో తెస్తారో లేదో తెలియదు కానీ ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే వచ్చేసరికి ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉండబోతుందంట. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ తో రాబోతుంది. అలాగే మీడియాటెక్ డెమెన్సిటీ 8100 MAX ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు వస్తుంది. ఇది రేసింగ్ ఎడిషన్ అంటున్నారు. ఇలా ఆల్రెడీ వన్ ప్లస్ ఏస్ చైనాలో లాంచ్ చేశారు, అదే మన ఇండియాలో వచ్చరికి 10 RPM మీద లాంచ్ చేశారు అనుకోండి, దానికన్నా బెటర్ స్పెసిఫికేషన్ తో తీసుకొచ్చి దాన్ని రేస్ అని ఉంటే బాగుండేది. ఇక అలాగే వన్ ప్లస్ నార్డ్ ఈ మొబైల్ కి వచ్చరికి ఆండ్రాయిడ్ 12 ఆక్సిజన్ వైస్ 12 తో అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. కాకపోతే మీకు ఏప్రిల్ నెలలో సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే ఇందులో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ మీకు ఆండ్రాయిడ్ 12 అప్డేట్ అనేది ఇప్పుడు వన్ ప్లస్ నార్డ్ కైతే రోల్ అవుట్ చేయడం వన్ ప్లస్ స్టార్ట్ చేసింది. సో మీరు ఎవరైనా నార్డ్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 50 5G వేరియంట్ మొబైల్ కి సంబంధించిన ర్యాండర్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. May 18వ తారీఖున వీళ్ళు ఈ సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. నార్జో 50 5G అలాగే 50 Pro 5G వేరియంట్ మొబైల్స్ ఈ రెండు అయితే లాంచ్ చేయబోతున్నారు. రెండు మొబైల్స్ నా దగ్గర ఉన్నాయి. వీటి అన్బాక్సింగ్ అనేది మీకు 18వ తారీఖు 1 19వ తారీఖు అయితే వస్తుంది. కాకపోతే ఈసారి వీళ్ళు తీసుకొచ్చే ఈ డిజైన్ కొద్దిగా ఒప్పోకు దగ్గరగా ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఇక అలాగే రియల్మీ టెక్ లైఫ్ నుంచి మనకి వాచ్ SG100 వాచ్ ను కూడా లాంచ్ చేయబోతున్నారని రీసెంట్ డేస్ లో మన టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం. అప్పుడే నేను చెప్పాను ఈ వాచ్ ను కూడా మనకి ఈ నెల 18వ తారీఖున లాంచ్ చేయొచ్చు అని చెప్పి. సో ఇప్పుడు అది కన్ఫర్మ్ అయింది. మనకి 12 డేస్ బ్యాటరీ లైఫ్ అయితే ఉండబోతున్నట్టుగా సో తెలుస్తుంది. 6.69 ఇంచెస్ HD కలర్ డిస్ప్లే అయితే ఉండబోతుందంట. సో ఆల్రెడీ సేమ్ స్పెసిఫికేషన్ తో డీజో అలాగే రియల్మీ సేమ్ చాలా వాచెస్ తీసుకొచ్చేసినాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి OPPO Reno8 సిరీస్ మొబైల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. May 23 ఈ నెల 23వ తారీఖున ఈ మొబైల్స్ అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేయబోతున్నారు. చైనాలో అక్కడ 7 అయితే లాంచ్ చేస్తున్నారు. మన ఇండియన్ టైం ప్రకారం కనుక చూస్తే 4:30కి మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూస్తే మొత్తం వీళ్ళు 4 మొబైల్స్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. Reno8 8 Pro, ఇంకోటి 8 SE, మరోటి 8 Lite ఈ 4 మొబైల్స్ తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో మనకి 8 లో చూస్తే Snapdragon 7 Generation 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఈ ప్రాసెసర్ ఇంకా క్వాల్కామ్ అయితే అనౌన్స్ చేయలేదు. ఈ నెల 20వ తారీఖున క్వాల్కామ్ అయితే ఈ ప్రాసెసర్ అనౌన్స్ చేయబోతుంది అనమాట. ఈ ఒక ప్రాసెసర్ కాదు, మొత్తం 2 ప్రాసెసర్లు అయితే ఈ నెల 20వ తారీఖున అనౌన్స్ చేయబోతుంది. ఇది ఇప్పుడైతే క్వాల్కామ్ కూడా కన్ఫర్మ్ చేసేసింది. May 20వ తారీఖున వీళ్ళు Snapdragon 8 Generation 1 Plus ప్రాసెసర్ ని అలాగే క్వాల్కామ్ Snapdragon 7 Generation 1 ప్రాసెసర్ కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ 7 Generation 1 ప్రాసెసర్ ఎలా ఉంటుందో చూడాలని నాకు కూడా ఆతృతగా ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే యాప్ స్టోర్ అండ్ గూగుల్ ప్లే స్టోర్ ఇందులో ఇనాక్టివ్ గా ఉన్న అప్లికేషన్స్ అనేవి అప్లికేషన్స్ కావచ్చు గేమ్స్ కావచ్చు 1.5 మిలియన్ అప్లికేషన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే దగ్గర దగ్గర 15 లక్షల అప్లికేషన్స్ అయితే ఉన్నాయంటే ఇవి వచ్చేసరికి 2 సంవత్సరాల నుంచి ఇనాక్టివ్గా ఉన్నాయి. అంటే ఎవరు దీన్ని అయితే పట్టించుకోవట్లేదు, అటు అప్డేట్స్ ఇవ్వట్లేదు, దానికి సంబంధించిన ఎటువంటి రిజల్ట్స్ అయితే లేవు. అంటే వీళ్ళు ఒక డెవలపర్స్ దాన్ని డెవలప్ చేసి వదిలేసినట్టున్నారు అలాగా ప్లేస్టోర్లో నుండి యాప్ స్టోర్లోనూ. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా వచ్చే మార్పుల వల్ల వాటిని ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు రిస్క్లో పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే హ్యాకర్స్ పట్టు అనేది ఎక్కువగా వాటి మీద ఉండే అవకాశం అయితే ఉంది. దీనివల్ల ఏం చేసిందంటే ఇప్పుడు యాప్ స్టోర్ అండ్ ప్లేస్టోర్ నుంచి ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని అయితే రిమూవ్ చేసేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 ప్రో కాకుండా మళ్ళీ ప్రో కూడా అయితే తీసుకొస్తున్నారు. ఇది కాకుండా మళ్ళీ క్లాసిక్ ఉంటుంది, ఇది కాకుండా యాక్టివ్ వాచ్ను కూడా అయితే తీసుకొస్తారు. అయితే ఈ వాచ్ 5 ప్రోలో మనకి టైటానియం బాడీ అయితే ఉండబోతుందంట. ఇంతేకాకుండా మనకి సెఫైర్ గ్లాస్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో మరి ఇది ఎంతవరకు నిజమని చూడాలి. బ్యాటరీ సైజ్ కూడా పెద్దగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 572 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందంట. అంటే మనకి బేసిక్ వేరియంట్తో కంపేర్ చేసి చూస్తే 44% ఇంకా మనకి బ్యాటరీ సైజ్ అయితే పెద్దది ఉండబోతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ వాచ్ రీసెంట్గానే మనకి అనౌన్స్ చేశారు. ఈ వాచ్ని అఫీషియల్గా అయితే మనకి మార్కెట్లోకి అయితే తీసుకురాలేదు కానీ అయితే మనకి ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వాచ్లో వీళ్ళు వాడిన ఏదైతే ప్రాసెసర్ ఉందో శాంసంగ్ 4 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చిన 9110 ప్రాసెసర్ ఉంది కదా, ఎక్సినోస్ 9110 ప్రాసెసర్, ఆ ప్రాసెసర్నే ఇప్పుడు ఈ వాచ్లో గూగుల్ అయితే వాడుతుంది అని చెప్పేసి ఇక్కడ కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. రూమర్సో లీక్సో మొత్తానికి అయితే ఆ ప్రాసెసర్ అయితే వాడుతున్నారంట. సో మరి ఆ ప్రాసెసర్తో ఏం అద్భుతం చేద్దామని గూగుల్ చూస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఎంతమంది వీళ్ళు తీసుకొచ్చిన టెన్సార్ ప్రాసెసర్ కూడా ఎక్సినోస్ ప్రాసెసర్నే రీబ్రాండ్ చేసి వీళ్ళు తీసుకున్నారని చెప్పేది తెలిసిన సంగతి అందరికీ, ఓపెన్ సీక్రెట్ అదంతా. సో ఈసారి చూస్తే వీళ్ళు మళ్ళీ అదే ఎక్సినోస్ 9110 ప్రాసెసర్ని అంటే 4 ఇయర్స్ బ్యాక్ ప్రాసెసర్ని
పిక్సెల్ వాచెస్ లో తీసుకొస్తున్నారంట. సో పిక్సెల్ వాచెస్ అనేవి ఫస్ట్ టైం వీళ్ళు పిక్సెల్ నుంచి ఒక వాచ్ ని తీసుకొస్తుంది గూగుల్. సో ఇలాంటప్పుడు ఒక మంచి ప్రాసెసర్ తో, అంటే క్వాల్కమ్ 4100 ప్రాసెసర్ ఉంది, ఒకవేళ అది వద్దు అనుకుంటే 3100 ప్రాసెసర్ కూడా అయితే ఉంది, అలాంటి ప్రాసెసర్ తెచ్చుంటే బాగుండు. ఎందుకంటే ఈ ఎక్సినోస్ ప్రాసెసర్లు ఎక్కువగా మనకి బ్యాటరీ బ్యాకప్ ని అందించవు. మరి అది వీళ్ళు ఎలాగ ఆప్టిమైజ్ చేద్దాం అనుకున్నారు ఏంటో నాకు అర్థం కాల. ఇక నెక్స్ట్ రీసెర్చర్స్ హెల్తీగా ఉన్న 30 మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళని పెట్టి, సో ఏవైతే పాపులర్ వేరబుల్ డివైసెస్ అంటే మనకి వాచెస్ ఉన్నాయి కంపెనీలు, అందులో యాపిల్ వాచ్ 6 కూడా ఉంది, అలాగే పోలార్ వెంటేజ్ వి, ఫిట్బిట్ సెన్స్, ఈ వాచెస్ ని అయితే టెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి 3 వాచెస్ ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది, అంటే యాక్యురెన్సీ అనేది చాలా పూర్ గా అయితే చూపిస్తున్నాయి. అంటే ఇక్కడ ట్రాకింగ్ లోను క్యాలరీ లోను వీళ్ళు చూపించే రిజల్ట్స్ ఉన్నాయో ఇది చాలా పూర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పిన వాచెస్ ప్రైజెస్ కూడా ఏం తక్కువ అయితే లేవు, నేను వాడేది కూడా వాచ్ 6 వాడుతున్నాను, అప్పుడు నేను కొనింది అంతకే 60,000 ఉన్నట్టు ఇంత ప్రైజెస్ పెట్టేసి వీళ్ళు, అంటే యాక్యురెన్సీ సరిగ్గా లేకుండా పూర్ రిజల్ట్స్ చూపిస్తున్నాయంటే, సో మరి మళ్ళీ ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో ప్యాడ్, అంటే టాబ్లెట్ నైతే తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా, ఇప్పుడు ఒప్పో ప్యాడ్ లోనే మనకి ఎయిర్ ఎంట్రీ లెవెల్ టాబ్లెట్ నైతే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలో ఈ టాబ్లెట్ ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారట. ఇందులో మనకి స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది, 7100 mAh బ్యాటరీ అయితే ఉంటుందంట, 18W ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అలాగే 10.36 inches ఫుల్ హెచ్డి LCD డిస్ప్లే అయితే ఉండబోతుంది, 60Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే ఈ ట్యాబ్లెట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ట్యాబ్లెట్ ప్రైస్ కూడా మనకి చైనా ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూస్తే 11,500 రూపాయలు అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మంచి ప్రైస్లో ఉండే ట్యాబ్లెట్ అయితే ఒప్పో చేస్తుంది, కానీ అది చైనాలో చేస్తుంది. ఇదే ట్యాబ్లెట్ మన ఇండియాకి తెచ్చేసరికి 15,000 తీసుకెళ్ళిపోద్దేమో. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి టాటా నుంచి రీసెంట్గానే టాటా నెక్సాన్ మ్యాక్స్ ఏదో ఒక ఈవీ వెహికల్ కూడా లాంచ్ చేసింది. ఇది కాకుండా మరోటి కరువు ఏదో ఇంకో ఈవీ వెహికల్ కూడా వీళ్ళు ప్రోటోటైప్ను రెడీ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు చూస్తే మనకి వీళ్ళు మొత్తం ఒక 4 ట్రేడ్మార్కులు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ట్రేడ్ మార్క్ నేమ్లు కూడా బయటకు వచ్చినాయి, టీజోర్, బోవిటా, అరువార్, క్షియోమారా అంటూ మొత్తం ఒక 4 ట్రేడ్మార్క్ నేమ్స్ని అయితే వీళ్ళు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ 4 పేర్ల మీద వీళ్ళు రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ కార్స్ని అయితే తీసుకురాబోతున్నారంట. సో పేర్లు మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి, చాలా వరకు ఇది జపాన్కి చెందిన పేరులో లేకపోతే చైనాకి చెందిన పేరులో లాగైతే ఉన్నాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి కియా కూడా EV6 ఎలక్ట్రిక్ కార్ని ఈ May 26 అనుకుంటా ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అయితే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడే కలర్స్ కూడా మనం చూస్ అయితే చేసుకోవచ్చు అంట, సెలెక్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కలర్స్లో తీసుకురాబోతున్నట్టుగా ఉన్నారు. జూన్ నెలలో వీటిని అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇవి మనకి కియా మోటార్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగతి తెలిసిందే కదా. సో ఇక్కడ ఈ కార్స్ అయితే ఫ్యాక్టరీలో స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది, వీళ్ళు అక్కడైతే వీటిని దాచిపెట్టి ఉంచారంట ఆ రోజున వీటిని బయటకు తీసుకురావడం కోసం. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వివో యాపిల్ లాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ని ఇండియాలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఇండియాలో మనకి నెక్స్ట్ ఇయర్ వీళ్ళు Q2 కానీ Q3 కానీ ఎక్స్పీరియన్స్డ్ షోరూమ్లు అయితే పెట్టబోతున్నారు. షోరూమ్లు అనాలా, సో అంటే ఒక షాపు లాగా అయితే పెడతారు, అక్కడికి వెళ్ళి మీరు ఈ వివోకు సంబంధించిన డివైసెస్ ని మీరు ఎక్స్పీరియన్స్ చెందొచ్చు అనమాట. ఇలాంటి మనకి యాపిల్ అయితే పెడుతూ ఉంటుంది, అలాంటివి ఇప్పుడు వివో కూడా మన ఇండియాలో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళు మన ఇండియాలో నెక్స్ట్ క్వార్టర్లో, అంటే ఆల్రెడీ మనకి 2nd quarter అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ క్వార్టర్ అంటే మనకి 3rd quarter అనుకోవచ్చు, వివో ప్యాడ్ ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు, ఆ ప్యాడ్ ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారంట. ఇది కాకుండా మనకి ల్యాప్టాప్స్ కూడా మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ల్యాప్టాప్స్ లో మనకి i3 అలాగే i5 ఈ 2 ప్రాసెసర్లతో ఈ ల్యాప్టాప్స్ అయితే ఉండబోతున్నట్టుగా ప్రస్తుతానికి న్యూస్ అయితే ఉంది. సో ఇంత ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్.